హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు ఆర్సీ హాబీ జోన్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నా పేరు రామారావు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, త్రీడీ ప్రింటర్ని ఎట్లా తయారు చేయాలి అనేది నేను చూపిస్తాను. సో ఇవన్నీ త్రీడీ ప్రింటర్ కోసం నేను యూజ్ చేసిన పార్ట్స్. సో ఇందులో మెయిన్గా బాడీ కోసం ఏమని అంటే, నేను ఈ 30x30 అల్యూమినియం ఎక్స్ట్రూషన్స్ వాడుతున్నాను. సీ ఇక్కడ చూడవచ్చు మీరు, 30x30 అల్యూమినియం ఎక్స్ట్రూషన్స్ చూపిస్తున్నా. సైజెస్ అవన్నీ మీకు ఏమంటే, అది బిల్డ్ చేసేటప్పుడు మీకు ఎగ్జాక్ట్గా మీకు ఇస్తాను అనమాట. సో ఇది మెయిన్ బాడీకి నేను యూస్ చేస్తున్నా అల్యూమినియం ఎక్స్ట్రూషన్స్. సో ఇవి వచ్చేసి మీకు యాంగిల్స్ అనమాట. సో దీంతో మన అల్యూమినియంస్ని చేసిస్ బిల్డ్ చేస్తాం అన్నమాట. ఇవి బ్రాకెట్స్, ఇవి స్మూత్ రాడ్స్ అన్నమాట. సో స్మూత్ రాడ్స్ ఇవి 10mm స్మూత్ రాడ్, చాలా పెద్దది అనమాట ఇక్కడ నుంచి. సో ఈ 10mm రాడ్స్ దేనికోసం అంటే, ఎక్స్ యాక్సెస్ కోసం. ఎక్స్ యాక్సెస్ అనేది ఏమంటే, మళ్ళీ మనం చూద్దాం వీడియోలో నేను చూపిస్తాను. ఇది ఎక్స్ యాక్సెస్ 10mm స్మూత్ రాడ్స్. ఓకే, ఇవి టెపరైజ్డ్ థ్రెడెడ్ రాడ్స్ అనమాట. సో ఇట్లాంటివి రెండు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడవచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఇవి 8mm స్మూత్ రాడ్స్. సో దీంట్లో నాలుగు ఉంటాయి, రెండు వచ్చేసి జెడ్ యాక్సిస్కి, రెండు వచ్చేసి వై యాక్సిస్ కోసం అన్నమాట. ఇది కూడా కొంచెం పెద్దవే, 50mm ఈచ్ ఒక్కొక్కటి. 500mm, సారీ, ఇది 500mm. ఇవి వచ్చేసి బేరింగ్స్ అనమాట. వెరైటీ వెరైటీ బేరింగ్స్ ఉంటాయి, దీంతో డీటెయిల్ తర్వాత చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నాయన్నీ ఇవన్నీ 3D ప్రింటెడ్ పార్ట్స్ అనమాట. సో ఈ ప్రింటర్ కోసం నాకున్న వేరే ప్రింటర్తో నేను ఇవన్నీ ప్రింట్ చేశాను. సో ఇవన్నీ నేనే 3D ప్రింట్ చేశాను అనమాట. సో సింపుల్ పార్ట్స్ అంటే, మరి ఎంత ఎక్కువ టైం అయితే ఏం తీసుకోవద్దు దీనికి ప్రింట్ చేయడం కోసం. సో అట్లా మీకు చాలా పార్ట్స్ ఉంటాయి, మీరు వన్ బై వన్ చూద్దాం పొందుకెళ్ళకపోతే. ఇవన్నీ వచ్చేసి 3D ప్రింటెడ్ పార్ట్స్. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ బోర్డు, అంటే 3D ప్రింటర్ మనం యూజ్ చేయడానికి వాడే మెయిన్ బోర్డు, అంటే ఇది మెయిన్ అనమాట. సో 3D ప్రింటర్లు, ఇది మనకు అన్ని మోటార్స్కి వాటికి ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఉన్నాయి కదా, మీ మోటార్స్ ఈ మోటార్స్కి అన్నిటికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అనమాట. సో ఇది కైండ్ ఆఫ్ లైక్ మదర్ బోర్డు. సో ఇది మెయిన్ బోర్డు. ఇది వచ్చేసి MKS జనరల్ వర్షన్ 1.0. సో ఇక్కడ మీకు కనపడతాయి కదా, ఇవి వచ్చేసి మోటార్ డ్రైవర్స్ అనమాట. అంటే మనకి ఎన్ని 5 మోటార్స్ ఉంటాయి, ఒకటి ఎక్స్కి, ఒకటి వైకి, ఒకటి జెడ్కి, ఒకటి ఎక్స్ట్రూడర్కి, ఇంకొకటి అడిషనల్గా జెడ్కి అనమాట. సో ఈ 5లో నేను ఒకే రకమైన వాడుతున్నాను, అది DRV8825 మోటార్ డ్రైవర్స్. ఓకే, సో థ్యాంక్స్. అండ్ ద మదర్ బోర్డ్ వచ్చేసి MKS జనరల్ 1.0. ఓకే, సో ఇవి మోటార్ డ్రైవర్స్. సో మీకు కావాలంటే తీసేసుకోవచ్చు అనమాట ఇట్లా. ఓకే, సో ఇవి MKS జనరల్, ఇవి DRV8825. సో డిస్ప్లే కోసం ఏమన్నంటే, నేను రెండు వాడుతున్నాను. ఇది MKS TFT24. సో ఇదే టచ్ స్క్రీన్ అనమాట. నేను ఆల్రెడీ ఎన్క్లోజర్లో పెట్టేసా సేఫ్టీ కోసం అని చెప్పేసి. ఇది టచ్ స్క్రీను. రెండోది వచ్చేసి ఇది 12864 ఫుల్ గ్రాఫిక్స్ కంట్రోలర్. ఎందుకని అంటే, రెండు ఎందుకు చేస్తుందంటే, కొన్ని ఆప్షన్స్ మనకి ఈ టచ్ స్క్రీన్లో అవైలబిలిటీ ఉండదు. సో దానికోసం నేను ఇది వాడుతున్నాను అనమాట. అంటే కొన్ని మెనీస్ మనం ఓన్ మెనీస్ అది క్రియేట్ చేసుకున్నప్పుడు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. సో నో, సో మనం రెండు డిస్ప్లేని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో నో ప్రాబ్లం. నేను ఏం యూస్ చేస్తున్నా అంటే, సో ఇది E3D V6. ఓకే, హాట్ ఎండర్.
ఓకే. సో ఇది యూస్ చేస్తున్నాం. ఇది ఏమంటే దానికి సంబంధించిన బ్లోవర్ ఫ్యాన్. ఓకే, సో మెయిన్గా వచ్చేసి రఫ్గా చెప్పాలంటే ఇవి మన సంబంధించిన ఎలక్ట్రానిక్స్. సో ఇవి వచ్చేసి మోటార్ నేమో 42. ఓకే, మోటార్ ఇది ఏమనంటే మోటార్కి ఈ థ్రెడెడ్ రాడ్కి ఉంటుంది. సో ఇది, సో ఇది కప్లింగ్స్, ఫ్లెక్సిబుల్ కప్లింగ్స్ సేమ్. ఇది కూడా అంతే కనెక్ట్ చేయడం వాడదాం అన్నమాట. సో మనం డీటెయిల్గా నెక్స్ట్ దాంట్లో చూద్దాం. సో బ్రీఫ్గా వచ్చేసి ఇవి మెయిన్ మా మనకు ఉండేవి. ఇవన్నీ ఎక్స్ట్రూడర్ గేర్కి సంబంధించిన పార్ట్స్ అన్నమాట. సో ఇది వచ్చేసి ఎండ్ స్టాప్. సో ఈచ్ యాక్సెస్ బౌండరీస్ డిఫైన్ చేసుకోవడం లేదంటే మినిమం ఏరియా మ్యాక్సిమం ఏరియా డిఫైన్ చేయడం కోసం ఇది వాడతాం. సో రఫ్గా ఇవి మనం యూస్ చేసే ఎలక్ట్రానిక్స్ ఫర్ 3D ప్రింటర్. సో డి మళ్ళీ ఇంకొకసారి చెప్తా. ఇవి వచ్చేసి బ్రాకెట్స్ అండ్ ఈ వీటిని మౌంట్ చేయడం వాడదాం. నెక్స్ట్ స్మూత్ రాడ్స్, థ్రెడెడ్ రాడ్స్ అండ్ 3D ప్రింటెడ్ పార్ట్స్. నెక్స్ట్ మన మదర్ బోర్డు. ఇవి రెండు ఎల్సిడి డిస్ప్లే కంట్రోలర్స్. మనకు మోటార్స్ వచ్చేసి మోటార్స్ అండ్ ఈ 3D బేసిక్స్ హాట్ అండ్